హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ థింగ్ విజిలెన్స్ ఆఫీసర్స్, ఈ రెండింటి గురించి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరెవరు ఎలిజిబుల్, వాళ్ళకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్లికేషన్ డేట్స్ ఏంది, మనము లింక్ డిస్క్రిప్షన్లో పెడితే అప్లికేషన్కి సంబంధించింది. మీరు అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషను, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అవన్నీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడితే కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తెలంగాణ జూనియర్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అన్నమాట. ఈ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ 2024వి. తెలంగాణ ప్రభుత్వ సంస్థ మెడికల్ కౌన్సిల్ డిపార్ట్మెంటు నుండి జూనియర్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే నోటిఫికేషన్లో ఏ విధంగా ఎవరు ఎలిజిబుల్, ఏ పోస్టుకు ఎవరు ఎలిజిబుల్ అనేసి, విజిలెన్స్ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, వాటికి ఎలిజిబిలిటీ ఏంది అని చూద్దాం. అసలు పోస్టుల వివరాలు చూద్దాము, అర్హులు ఎవరో చూద్దాం. పోస్టుల వివరాలు, జూనియర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అది 2024 టీఎస్పీఎస్సీ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులు. నెక్స్ట్ విజిలెన్స్ ఆఫీసర్ రెండు పోస్టులు ఉన్నాయి, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఎల్ఎల్బి డిగ్రీ కూడా చేసిన వారు ఉద్యోగాలకు అర్హులు. విజిలెన్స్ ఆఫీసర్కి డిగ్రీతో పాటు ఎల్ఎల్బి ఉండాలి. అదే జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఒకటే పోస్టు, డిగ్రీ ఉండాలి. మనకు 2022లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అయినాయి, ఆ ఎగ్జామ్ ఏదైనా ఏ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అయినా ఆ ఎగ్జామ్లో వీళ్ళు కంపల్సరీ ఎలిజిబుల్, అంటే మినిమం పాస్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎంత వయసు ఉండాలి, 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉండాలి అన్నమాట వీళ్ళకు. విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు 24 నుండి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. విజిలెన్స్కి 24 నుంచి 45, జూనియర్ అసిస్టెంట్కు 18 నుంచి 44, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుందన్నమాట. 18 to 44, విజిలెన్స్కు ఒక 1 ఇయర్ ఎక్కువ అన్నమాట, 45 వరకు ఉంటుంది. వీళ్ళకు వచ్చేసి 5 ఇయర్స్ సడలింపు ఉంటుంది అన్నమాట. శాలరీ వచ్చేసి 50,000 ఉంటుంది, నెలకి 50,000 ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయంట, అన్ని అలవెన్సెస్. ఎంపిక విధానం, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష లేకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 2022 నోటిఫికేషన్ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉద్యోగాలు ఇస్తారంట. 2022లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు ఎగ్జామ్ రాశారు. ఆ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటాయి కదా, పాస్ మార్క్స్ ఉంటాయి, ఆ పాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఎంపిక చేస్తారంట. ఈ దానికి ఇప్పుడు ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, దాంట్లో వచ్చింది. ఎప్పుడు ఎలా చూసుకోవాలంటే మన టీఎస్పీఎస్సీ ఐడి కొడితే వస్తుంది. మీరు మీ సేవకి వెళ్తే వాళ్ళు అన్ని డీటెయిల్గా చెప్తారు, అక్కడ వెళ్ళి తెలుసుకోండి. జూనియర్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ చేయవలసిన వర్క్, జూనియర్ అసిస్టెంట్ విధులు వచ్చేసి అప్లికేషన్ను రిసీవ్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం వంటి వర్క్ ఉంటుంది. అప్లికేషన్స్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్టర్స్ ఎంట్రీసు, ఇతర సర్టిఫికేట్స్ చెక్ చేసే వర్క్ ఉంటుంది. విజిలెన్స్ ఆఫీసర్ విధులు, క్లినిక్, నర్సింగ్ హోమ్స్ విజిలెన్స్ చేసి చెక్ చేయడం వంటి పనులు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏ అయితే అప్లికేషన్స్ అవన్నీ డాక్యుమెంట్స్ వెరిఫై, అప్లికేషన్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, రిజిస్టర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటుంది కదా, డాక్టర్స్ ఎంట్రెన్స్ ఆ సర్టిఫికేట్ చెక్ చేయాలి. ఎవరు జూనియర్ అసిస్టెంట్లు, విజిలెన్స్ వాళ్ళైతేనేమో క్లినిక్, నర్సింగ్ హోమ్స్ ఉంటాయి కదా, వాటిని విజిట్ చేసి చెక్ చేయడం వంటి, మన హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటిని చెక్ చేయాలన్నమాట, విజిట్ చేసి చెక్ చేయాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ పేరు మీద డీడీ తీసి సబ్మిట్ చేయాలి, బ్యాంక్లో డీడీ తీయాలి. దేని మీద, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ హైదరాబాద్ పేరు మీద డీడీ తీసి కట్టాలి, 1,000 రూపాయలు ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, అభ్యర్థులు బయోడేటా అర్హత సర్టిఫికేటు ఫీజు డీడీ స్లిప్పు కుల ధృవీకరణ పత్రాలు స్టడీ సర్టిఫికేట్ ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కలిపి పోస్ట్ ద్వారా ఆఫీస్ ఆఫ్ ది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్కు పంపించాలి. మన హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆఫీస్ ఉంది, ఆఫీస్కి పోస్ట్ స్పీడ్ పోస్ట్ చేస్తే అయిపోతుంది. మన అభ్యర్థుల బయోడేటా ఫాము అర్హత సర్టిఫికేటు, అంటే మనం చెప్పుకున్నాం కదా ఎవరు ఎలిజిబుల్ అనేసి, డిగ్రీ ఉండాలి, ఎల్ఎల్బి ఉండాలి, 2022 గ్రూప్లో క్వాలిఫై అయిన ఉంటుందిగా, అవి
ఫీజు 1000 రూపాయలు డీడీ అవన్నీ ఏ క్యాస్ట్ అవన్నీ తీసి స్టడీ సర్టిఫికేట్ ఉంటాయి కదా, మీరు ఏది చదివిరో స్టడీ సర్టి డిగ్రీ ఎల్ఎల్బి ఉంటాయి కదా, అవి ఇతర డాక్యుమెంట్స్ అన్నీ మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ అడిగినా ఆ డాక్యుమెంట్స్ అన్నీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆఫీస్కి మనం పోస్ట్ పంపిస్తే సరిపోతాయి. ముఖ్యమైన తేదీ 25 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడ్డది 11 నవంబర్ ఈ మధ్యనే దరఖాస్తు పోస్ట్ ద్వారా పంపించాలి, గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్లు అంగీకరించబడవు. 25 నుంచి 11 నవంబర్ ఇక్కడ అక్టోబర్ అని ఉంది ప్రింటింగ్ మిస్టేక్, 11 నవంబర్ వరకు నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, అప్లై చేసుకోండి. లింక్ ఓపెన్ చేసి ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.